మేడం లాస్ట్ సెగ్మెంట్ అండి ఇది టు రాపిడ్ ఫైర్ లాస్ట్ రాపిడ్ ఫైర్ ఉంది ఎస్ ఆర్ నో సెగ్మెంట్ కూడా ఉంది ఓకే జస్ట్ ఆన్సరింగ్ ఎస్ ఆర్ నో రైట్ మంచు మనోజ్ గారు మిమ్మల్ని బాగా ఏడిపిస్తారు yes విష్ణు గారు మనోజ్ కన్నా ఎక్కువ ఏడిపిస్తారు yes మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేది అండ్ అలాగే బెస్ట్ అడ్వైస్ ఆర్ క్రిటిసిజం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారు yes మోర్ టీవీ షోస్ ఫ్రమ్ యు ఇన్ ది నియర్ ఫ్యూచర్ yes రైట్ మళ్ళీ పాట పాడతారా no విలన్ రోల్స్ అబ్సల్యూట్లీ yes సడన్ గా మీకు ఒక డైరెక్టర్ వచ్చి ఒక విలేజ్ క్యారెక్టర్ చేయాలి మీరు మీ మీదే సినిమా అంతా ఉంటుంది అని చెప్తే మీరు yes చెప్తారు అండ్ స్టోరీ నచ్చింది మీకు సో డు యు హావ్ ఎనీ అదర్ ఇన్హిబిషన్స్ ఉంటాయి లేదా డైరెక్ట్ గా చెప్పాలి yes రానా అండ్ మీరు కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న రూమర్ వచ్చింది no సో వెబ్ సిరీస్ కి మీరు వెంచర్ ఇన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈ నెల ఆఖరికి రిలీజ్ చేస్తున్నాను మిస్సెస్ సుబ్బలక్ష్మి ఆన్ యాప్ టీవీ సో నౌ రాపిడ్ ఫైర్ అండి సో బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ ఎ సిస్టర్ బీయింగ్ ప్యాంపర్డ్ ఇద్దరు ప్యాంపర్ చేస్తారు బాగా ఆ తర్వాత నాగార్జున గారి సినిమాలో నాగార్జున గారి వైఫ్ క్యారెక్టర్ మీకు ఇచ్చి చేస్తారు నాకే ఇవ్వాలి నేను క్వశ్చన్ కూడా ఫినిష్ చేయకండి రైట్ నాగార్జున మూవీస్ అన్నిటిలో కూడా బాగా ఇష్టమైన డైలాగ్ ఏదన్నా dialogue I like all my dad's kodam simham lo I say that all the time chachindi paavu pillara anukunna he does that little right. thing I can't say it like him right. but you know daddy pratisari nenu jumandi nadullo notice chesanu ayindi oka characterization isthe ayaniki danni konchu enni vidhaluga chethulu enni vidhaluga tippachu em cheyachu oka artist ga yeah I learned a lot from him from that right. and మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు ఒకవేళ మీరు ఏమన్నా కొంచెం అలా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడినా కూడా ఒక డైలాగ్ ఏదంటారు అధిక ప్రసంగం చేయకమ్మా అని అది ఎలా అంటారు ఒక్కసారి మాకోసం అధిక ప్రసంగం చేయకు లక్ష్మి సారీ డాడీ సినిమాలు చూసిన తర్వాత మోహన్ బాబు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా అందరి ముందు కూడా చాలా బాగా పొగిడారు అన్నమాట లైక్ ఐరేంద్రి తర్వాత డైరెక్ట్గా కెమెరా ముందు ఇలా సెల్యూట్ కొట్టడం కానీ గుండెల్లో గోదావరి అప్పుడైతే ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి అవార్డ్స్ అన్ని తనకే రావాలి ఇంత బాగా పర్ఫామ్ చేసిందని చెప్పారు సో ఆ టూ మూమెంట్స్ లైక్ వెన్ హీ ఆ ప్రైజ్ కేమ్ ఫ్రమ్ ద మ్యాన్ హూ లుక్ అప్ టు అప్పుడు ఎలా అనిపించింది ఐవ్ గాట్ గూస్ బంప్స్ నౌ జస్ట్ హియరింగ్ ఇట్ ఫ్రమ్ యూ ఐ హ్యావ్ మ్యాడ్ రెస్పెక్ట్ ఫర్ మై ఫాదర్ ఆయన ఆయనతో ఉంటే ఉన్న గంట సేపు 50 నిమిషాలు కొట్లాడుతూనే ఉంటాను బట్ దట్ ఈస్ అ ఫాదర్ బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ మీ యాజ్ యాజ్ అ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆయన కూడా అందరూ నువ్వు పనికిరావురా నువ్వు ఇంత పొడుగ్గా ఉన్నావురా నువ్వు ఈ జాతి కాదు ఆ కులం కాదు అని అందరూ ఆయన్ని అన్నప్పుడు ఆయన కూడా నాకు ఎందుకులే అని మాకున్న పొలం చూసుకుందామని ఆయన ఎందుకు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు సో ఆర్ రెస్పెక్ట్ ఇస్ దేర్ హీ ఫాట్ త్రూ ఆల్సో నో ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గేవ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ లైఫ్ మా నాన్న ఇచ్చిన లైఫ్ నేను నా కూతురికి ఇవ్వగలగనా ఇవ్వగలుగుతానా అన్న ఒక క్వశ్చన్ నాకు సో మీరు గవర్నమెంట్స్కి బాగా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు ఏ యాక్టివిటీ పెట్టినా గివింగ్ అప్ ది ఎల్పిజీ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉండడం కానివ్వండి సో దీనివల్ల దేర్ ఇస్ సంథింగ్ ఒక రూమర్ లాంటిది వచ్చింది మంచు లక్ష్మి వైఎస్ఆర్ సిపిఐ అవునా ఐ థాట్ తెలుగుదేశం కాదా వైఎస్ఆర్ సిపిఐ ఓహో సో అది ఈ రోజు న్యూసా నాకే మీరు చెప్తే వస్తున్నాయి ఈ న్యూస్ పొలిటికల్గా ప్రస్తుతానికి ఏమీ లేదు యు నో ఐ విల్ లైఫ్ ఐ సే ఏమీ లేదు నాకు ఒక సీడ్ మీలాంటి వాళ్ళు వేశారు చేసిన ప్రతి ఇంటర్వ్యూలోనూ దే హావ్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్ పొలిటికల్ థింగ్ ఐ గెస్ బికాస్ మేము సైతం చేస్తున్నాను అలాంటి వాటి మీద అని ఐ రియలీ హ్యావ్ నో ఇంట్రెస్ట్ బికాస్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ అ హార్డ్ వర్క్ దట్ ఈస్ అండ్ బీయింగ్ లివింగ్ ఫర్ ద పీపుల్ ఐ ఆమ్ నాట్ రెడీ ఎట్ నేను ఇంకా సినిమా ఫస్ట్ లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ యూర్ ఇంకా ఇక్కడే తప్పటడుగులేస్తున్నాను నేను మీకు ఇప్పుడున్న అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారు ఎన్టీఆర్ గారు కానివ్వండి మహేష్ బాబు గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు రామచరణ్ గారు ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు సో వీళ్ళందరూ ఫిలిమ్స్లో కనుక చేయాలంటే మంచి క్యారెక్టర్ని చేయాలంటే హూ ఇస్ దట్ స్టార్ హూ లైక్ టు అండ్ లవ్ టు వర్క్ విత్ ఓ లవ్ అంటే దెన్ ఇట్స్ ఈదర్ బన్నీ ఆర్ చరణ్ బికాజ్ ఐ లవ్ దెమ్ యాజ్ పీపుల్ ఆల్సో నాకు నా పవన్ కళ్యాణ్ గారు అంత పరిచయం లేరు నాకు బట్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫన్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైక్ అవుట్ ఆఫ్ ఆల్ ద నేమ్స్ దట్ యు సెడ్ తారక్ ఇంకొక నాక్ చేయనివ్వడం అనుకుంటాను నేను మహేష్ ఇస్ టూ సటిల్ ఫర్ మీ నేను అంత సటిల్గా కూడా చేయలేను బట్ ఐ థింక్ ఐ హ్యావ్ ద మోస్ట్ ఫన్ విత్ పవన్ కళ్యాణ్ గారు లైక్ ఇఫ్ వీ వర్ టు be on a screen right. but who I would love to work with it's either Bunny or Charan they are gala and I'm sure they and the way Charan takes care of me right. like even in a regular thing aapyaayata is just too sweet
I really enjoyed spending time with both of them. This morning when she came and hugged me like that, I said, okay, I can take on the world again today. And so she's been, I've had a very, very difficult ride as an artist, as a woman in the industry. But Nivi makes it all easy for me. My apple of my eye, she is.